హలో ఎవరివన్ వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ క్లాస్ ఇన్ తెలుగు సో ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ బ్యానర్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే యూట్యూబ్ ఛానల్ యొక్క బ్యానర్ ఎట్లా క్రియేట్ చేయొచ్చో తెలుసుకుందాం సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్లో పిక్చర్ అంటే మనకు ఛానల్ పిక్చర్ ఎట్లా చేంజ్ చేయాలి ఎట్లా ఎడిట్ చేయాలి ఎట్లా డిజైన్ చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం సో ఇప్పుడు మనం బ్యానర్ ఎట్లా చేంజ్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ మనకు యూట్యూబ్ బ్యానర్ అంటే ఏందో చూద్దాం సో జనరల్గా మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఛానల్లో మనకు పైన ఇట్లా చాలా బ్యానర్స్ అయితే కనబడతాయి సో వీటిని మనం యూట్యూబ్ ఛానల్ బ్యానర్స్ అంటాం సో వీటిని మరి ఎట్లా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకోండి సో యూట్యూబ్ ఛానల్లో బ్యానర్ ఎట్లా కనబడుతుంది అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం సో ఫస్ట్ ఏదైనా ఒక ట్రావెల్ ఛానల్ని సెర్చ్ చేయండి సో చూడండి ఇప్పుడు మనకు తెలుగు ట్రావెలర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఇది పాత యూట్యూబ్ ఛానల్ సో ఈ ఈ ఏరియాలో ఇక్కడ పిక్చర్ కనబడుతుంది కదా ఇది మనం బ్యానర్ ఏరియా అంటాం సో ఇట్లా కాకుండా కొంతమంది బ్యానర్ ఏరియాని డిజైన్ బ్యానర్ ఏరియాతో చూపిస్తారు సో అలాంటి ఛానల్లో మనకు బ్యానర్ ఏరియా ఇక్కడ చూడండి సో ఇక్కడ బ్యానర్ ఏరియా కనబడుతుంది కదా సో ఇక్కడ బ్యానర్ ఏరియా ఉంది కదా సో ఈ బ్యానర్ ఏరియా అనేది మన కస్టమైజేషన్ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు సో ఇలాంటి బ్యానర్ ఏరియాని ఎట్లా తయారు చే అంటే ఎట్లా డిజైన్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం సో మీకు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ తీసుకున్నా కూడా మనకు ఛానల్లో బ్యానర్ ఏరియా అనేది చాలా కొంతమంది ఛానల్ అట్రాక్ట్ సో చూడండి ఇక్కడ మీకు సింపుల్ గర్ తెలుగులో అనేది ఉంది కదా ఇది కూడా మనకు బ్యానర్ ఏరియా సో ఇలాంటి బ్యానర్ ఏరియాస్ని ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం సో క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ చేసేసి దాంట్లో మీకు యూట్యూబ్ ట్రావెల్ బ్యానర్స్ అని ఎంటర్ చేయండి మీకు కొన్ని బ్యానర్స్ అయితే ఇక్కడ ప్రీ డిఫరెంట్ బ్యానర్స్ అయితే వస్తాయి సో దీంట్లో మీరు నచ్చిన బ్యానర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు లేదు మీకు ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటే మీరు న్యూలోకి వెళ్ళి దాని యొక్క సైజ్ ప్రాసెస్ ఎంత ఉందో ఆ సైజ్ ప్రాసెస్ని బట్టి మనం ఛానల్ బ్యానర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది చూడండి ఈ బ్యానర్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంది సో నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నా సో కస్టమైజ్డ్ దిస్ ఛానల్ సో చూడండి ఇక్కడ మనకు వచ్చింది సో ఇక్కడ మనకు ఛానల్ నేమ్ ఓకే ట్రావెల్ బై బిఎస్కే సో ఇక్కడ పిక్చర్ ఉంది కదా సో ఈ పిక్చర్ అనేది మనకు ఆల్రెడీ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి డిజైన్ చేసాం కాబట్టి అక్కడ నుంచి మన పిక్చర్ని అయితే తీసుకుందాం ఓకే ట్రావెల్ బై బిఎస్కే సో మనకి ఈ లోగో అయితే యాడ్ అయ్యింది సో ఇట్లా మనం అట్రాక్ట్గా బ్యానర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు సో ఈ డిజైన్ ప్రొసీజర్ కూడా చేంజ్ చేయాలంటే డిజైన్ ప్రొసీజర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు సో ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి అండ్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు బ్యానర్ ఏదైతే బ్యానర్ ఉందో అదైతే మనకు క్రియేట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది సో అక్కడ నుంచి మళ్ళీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో ఇంకా మీరు ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవచ్చు సో సపోజ్ దీంట్లో ఇంకా మీకు ఏమన్నా ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో ట్రావెల్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ట్రావెల్ ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు సో వీటి వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్యానర్ అనేది కొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది సో చూడండి ఇంకా మనము ఏరోప్లేన్ లాంటి ఇమేజెస్ ఏమైనా పెట్టాలంటే సో అవి కూడా మనం తీసుకోవచ్చు సో ఇట్లా డిఫరెంట్ ఎడిటింగ్స్ అనేది మీరు మీకు నచ్చిన కస్టమైజేషన్ ప్రొసీజర్లో క్యాన్వాలో చేసుకోవచ్చు సో ఈజీగా మీకు క్యాన్వా కొంచెం క్యాన్వా చేయగలుగుతున్నారు అంటే క్యాన్వాలో ఎడిటింగ్ చేయగలుగుతున్నారు అంటే క్యాన్వా నుంచి మనం చాలా వర్క్ అనేది గ్రాఫిక్ వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా చేయొచ్చు సో నెక్స్ట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది అక్కడ నుంచి మనం వీడియో ఇమేజ్ అయితే అప్లోడ్ చేయొచ్చు సో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు డాష్ బోర్డ్లోకి రండి సో నెక్స్ట్ మనకు మళ్ళీ డాష్ బోర్డ్లోకి వస్తే సో డాష్ బోర్డ్లో మనకు యువర్ ఛానల్ పైన క్లిక్ చేస్తే మనకు ఛానల్ కస్టమైజేషన్ వస్తుంది సో ఇక్కడ కస్టమైజ్ యువర్ ఛానల్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత బ్రాండింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది సో బ్రాండింగ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు బ్యానర్ ఇమేజ్ ఉంది దీని సైజ్ వచ్చేసి టూ జీరో ఫోర్ ఫోర్ ఎయిట్ ఇంటూ లెవెన్ ఫిఫ్టీ టూ పిగ్జల్స్ సో ఇది మన రూల్ ఏంది మళ్ళీ ఇంకొకటి లెస్ దెన్ సిక్స్ ఎంబీ కంటే తక్కువగా ఉండాలి సో అప్లోడ్ నెక్స్ట్ డన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పబ్లిష్ సో పబ్లిష్ పైన క్లిక్ చేసాము మనకు బ్యానర్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది ఇప్పుడు ఎట్లా క్రియేట్ అయింది చూడ్డానికి బాగుందా లేదా అనేది మనకు వ్యూ ఛానల్ పైన క్లిక్ చేయండి సో చూడండి పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది సో చూసారు కదా సో బ్యానర్ అనేది మనకు ట్రావెల్ బై బిఎస్కే తెలుగు ట్రావెల్ బ్లాగ్స్ అని చెప్పి మనకు లోగో పైన లోగో ఏంటంటే కొంచెం మనకు క్లౌడ్స్ అనేది యాడ్ అయినాయి కాబట్టి కొంచెం క్లౌడ్ అడ్డం వచ్చింది బట్ ఫైనల్గా మనకు బ్యానర్ అయితే పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది సో ఈ ప్రాసెస్లో అంటే ఈ విధంగా మీరు మీ ఛానల్ యొక్క బ్యానర్ అంటే యూట్యూబ్ ఛానల్ యొక్క బ్యానర్ అనేది క్యాన్వాను యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు లేదు మీరు క్యాన్వా లేదు మీరు ఫోటోషాప్లో చేయొచ్చు లేదంటే క్యాన్వాలో ఈ ఫ్రీగా అంటే ఫ్రీ టీమ్స్ కాకుండా ఫ్రీ థీమ్స్ కాకుండా మీరు ఓన్గా చేయాలనుకుంటే మీరు ఓన్గా సైజ్ని సెలెక్ట్ చేసి ప్రతి ఇమేజెస్ అన్నీ మీరు అప్లోడ్ చేసి చేయాల్సి ఉంటుంది